పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురు భ్యో నమః. శ్రీ మహా సరస్వతి నమః. ఓం నమస్తివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము 2021వ సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. కన్యా రాశి వారి యొక్క గ్రహ స్థితిని గనక పరిశీలించినట్లయితే ఈ మాసంలో కన్యా రాశి వారి యొక్క గ్రహ స్థితి మిశ్రమంగా ఉన్నది. అంటే గ్రహ స్థితిని అనుసరించి కలిగేటటువంటి ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. గత కొద్ది కాలంగా అష్టమ స్థానంలో సంచరించినటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత కన్యా రాశిలో ఉన్నటువంటి వారు ఎక్కువగా ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలలో కానీ ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలలో కానీ బాగా తీవ్రమైనటువంటి ఆవేదనకు, ఆందోళనకు గురి చెందారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహ స్థితిని కనుక పరిశీలించినట్లయితే అష్టమ స్థానంలో ఉండేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం దాదాపుగా తగ్గిపోయింది. ఎందుకంటే ఇక్కడ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. అదేవిధంగా ఈ రాశికి తృతీయ స్థానంలో కేతువు, పంచమంలో శని, షష్టం 6వ స్థానంలో గురుడు, ఇంకా అష్టమంలో రవి యొక్క ప్రభావము, 5వ తేదీ నుంచి ఈ రాశికి 9వ స్థానంలో శుక్రుడు, రాహువు కూడా అక్కడే సంచరిస్తున్నారు. దశమ స్థానంలో కుజుడు యొక్క సంచారము జరుగుతున్నది. మరి జరుగుతున్నటువంటి గ్రహ స్థితిని కనుక పరిశీలించినట్లయితే చాలా కాలం నుంచి ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి సమస్యలకు దాదాపుగా చెక్ పెట్టినట్లు. అంటే కొంతవరకు శుభాలకు, సుఖాలకు, సంతోషాలకు, ఆనందం అంటే స్వాగతం పలుకుతున్నట్లుగా మనం చెప్పవచ్చు. మరి వీళ్ళు కనుక పరిశీలించినట్లయితే ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే ఇప్పటి వరకు పడినటువంటి అనేక రకాల బాధలు, కష్టాలు తొలగిపోయి చక్కటి ఆనందం కలుగుతుంది, ఉత్సాహం కలుగుతుంది. చేసేటటువంటి పనులు అన్నీ కూడా ఉత్సాహవంతంగా మారుతూ ఉంటాయి. దాంతోపాటు సమయస్ఫూర్తితో కూడినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు చక్కగా అమలు చేస్తూ ఉంటారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిలో స్వల్పమైనటువంటి ఆటంకాలు కలిగినప్పటికీ పట్టుదల అనేటటువంటిది బాగా పెరుగుతుంది. పట్టుదలతో ఎంతటి కష్టమైనటువంటి పనులనైనా సరే చక్కగా సాధించగలుగుతూ ఉంటారు. మీరు చేస్తున్నటువంటి పనుల వలన మీరు ఉద్యోగం చేసేటటువంటి ఉద్యోగ స్థలంలో కానీ, వ్యాపార స్థలంలో కానీ, లేదా సంఘంలో కానీ మీకు చక్కటి గౌరవం కూడా పెరుగుతూ ఉంటుంది. కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క పరిచయాలు మిమ్మల్ని అనేక రకాల బాధల నుంచి, కష్టాల నుంచి బయటకు తీసుకుని వస్తాయి. ఇప్పటి వరకు ఎవరైతే దీర్ఘకాలికంగా మీతో విభేదిస్తూ ఉన్నారో అటువంటి వారు కూడా మీరు చేస్తున్నటువంటి పనులకు చాలా ఆకర్షితులై చక్కటి ఆ శత్రుత్వాన్ని పోగొట్టుకుని మిత్రులుగా మారే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఆలోచన విధానం అయితే మాత్రము సవ్య మార్గంలో నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే అన్ని రకాలైనటువంటి వాటికి కూడా ఆలోచన అత్యంత ప్రధానం. ఆలోచనలు అనేటటువంటివి చాలా సవ్యమైనటువంటి మార్గంలో నడుస్తుంది, ఎక్కడా కూడా అపసవ్య దిశలో నడవదు. అంటే ఎంతసేపు ఆలోచించినప్పటికీ కూడా చక్కగా సరైనటువంటి విధానములోనే మీరు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. తర్వాత ముఖ్యంగా ఈ మాసంలో ఎవరైతే చాలా కాలం నుంచి గృహ వాహన యోగ అంటే వాహనాలు కొనుగోలు కోసం ప్రయత్నిస్తున్నారో అటువంటి వారికి ఈ మాసంలో గృహయోగము, వాహన యోగము కలగడానికి అవకాశం ఏర్పడుతుంది. దాంతోపాటు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు దాదాపుగా తీరిపోతాయి. చాలా కాలం నుంచి పట్టి పీడిస్తున్నటువంటి రుణ బాధలు ఏవైతే ఉన్నాయో రుణ బాధలు కూడా తీరుతాయి. ముఖ్యంగా అష్టమ స్థానంలో రవి ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నప్పటికీ కన్యా రాశి వారికి చక్కగా అనుకూలమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే స్థిరాస్తులలో పెట్టుబడులు పెట్టడం అనేటటువంటిది ఈ మాసంలో అనుకూలం, యోగదాయకం అని చెప్పవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య కూడా చక్కటి అవగాహన ఏర్పడుతూ ఉంటుంది. బంధువులు, మిత్రులు, ఆప్తులు, ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు అందుతూ ఉంటాయి. దాంతోపాటు శుభకార్య నిర్వహణలు కూడా చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సంతాన పరంగా కొద్దిగా స్వల్పమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కారణం ఏమిటంటే ఈ కన్యా రాశి వారికి దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కుజుడు యొక్క వీక్షణం, ఈ కన్యా రాశికి పంచమంలో ఉన్నటువంటి శని మీద పడుతున్నటువంటి కారణం చేత సంతానపరమైనటువంటి విషయాలలో, సంతాన సంబంధమైనటువంటి విషయాలలో కొద్దిగా ఒత్తిడికి గురయ్యేటటువంటి అవకాశం అనేది కలుగుతుంది. కనుక ఈ విషయంలో జాగ్రత్తగా తీసుకోవాలి. ఇంకా ఈ మాసంలో చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు
లో కొద్దిగా ఆటంకాలు కలిగినప్పటికీ చక్కగా నెరవేరుతూ ఉంటాయి. ఉద్యోగం నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలను కూడా చక్కటి ఫలితం అనేది కలుగుతూ ఉంటుంది. మరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహ స్థితిని కనుక పరిశీలించినట్లయితే ఈ మాసంలో 1వ తేదీ నుంచి 2వ తేదీ మధ్యాహ్నం 2:47 వరకు ఉన్నటువంటి ఈ సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ సమయం అంతా కూడా చాలా అనుకూలమైనటువంటి సమయము. సంపూర్ణమైనటువంటి మానసిక ప్రశాంతత కలుగుతూ ఉంటుంది. చేసేటటువంటి పనులలో చక్కటి ఆనందం కలుగుతూ ఉంటుంది. ఎక్కడా ఎటువంటి ప్రతికూలతలు లేకుండా చక్కగా ఆనందంగా సాగిపోయేటటువంటి రోజులని చెప్పవచ్చు. ఆ తర్వాత ఈ 2వ తేదీ మధ్యాహ్నం 2:47 నుంచి 4వ తేదీ సాయంత్రం అంటే రాత్రి 8:45 వరకు మధ్యలో ఉన్నటువంటి ఈ సమయంలో సంతాన సంబంధమైనటువంటి విషయాలలో కొద్దిగా ఆందోళన కలగటము, ఎక్కడో ఏదో తెలియనటువంటిది తెలియనటువంటి బాధ కానీ తెలియనటువంటి ఆవేదన కానీ కలగటం జరుగుతూ ఉంటుంది. కనుక ఈ విషయంలో ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాలి. ఇక్కడ ఆర్థిక సంబంధమైన విషయాలలో కానీ పెట్టుబడులు పెట్టేటటువంటి విషయాలలో కానీ ఇక్కడ వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ తర్వాత 4వ తేదీ రాత్రి 8:45 నుంచి 7వ తేదీ ఉదయం 5:55 వరకు ఉన్నటువంటి ఈ సమయంలో ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలలో మరలా కొద్దిగా జాగ్రత్త తీసుకోవటము మంచిది. దీర్ఘకాలికమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు కొద్దిగా డాక్టర్ యొక్క పర్యవేక్షణలో ఉండటం కూడా చెప్పదగినటువంటి సూచన. ఆ తర్వాత 7వ తేదీ ఉదయం 5:55 నుంచి 9వ తేదీ సాయంత్రం 5:30 వరకు ఉన్నటువంటి ఈ సమయంలో అష్టవ చంద్రుడి యొక్క ప్రభావం కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు మీరు చేసేటటువంటి పనులు కుటుంబ సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాల్లో జాగ్రత్తలు వహించండి. ఆ తర్వాత 9వ తేదీ సాయంత్రం 5:30 నుంచి 12వ తేదీ ఉదయం 6:20 వరకు ఉన్నటువంటి సమయంలో ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ ప్రయాణ సంబంధమైన విషయాలలో కానీ ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ తర్వాత 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉన్నటువంటి కాలం అంతా కూడా అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి యోగదాయకమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ ఉద్యోగం చేసేటటువంటి ఉద్యోగస్తులకి పై అధికారుల యొక్క మెప్పు కూడా పొందుతుంది. ఎందుకంటే మీరు చేసినటువంటి కృషికి తగినటువంటి గుర్తింపు లభించడము, ఎన్ని కష్టాలు కలిగినప్పటికీ కూడా మీ యొక్క ధైర్యము మీ యొక్క సహనం అనేటటువంటి మిమ్మల్ని అనేక రకాల సమస్యల నుంచి బయటకు నడిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి వారికి, కళారంగంలో ఉన్నటువంటి వారికి కూడా చక్కటి అవకాశాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఈ మాసంలో ప్రథమ పక్షంలో తీవ్రమైనటువంటి బొడిదుడుకులు కలగకుండా ఉండటానికి ప్రతిరోజు కనుక మీరు గణపతిని గరికతో కనుక పూజ చేసినట్లయితే తద్వారా అవిఘ్నాలన్నీ కూడా తొలగిపోయి చక్కటి విజయం అనేటటువంటిది ప్రాప్తిస్తుంది. ఇప్పుడు మనము చెప్పుకున్నటువంటి ఫలితాలన్నీ కూడా గోచారాన్ని ఆధారంగా చేసుకుని చెప్పినటువంటివి. ఎందుకంటే మీ వ్యక్తిగత జాతకంలో ఎటువంటి దోషము కనుక లేకపోతే ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలని చక్కగా మీకు కూడా వర్తిస్తూ ఉంటాయి. ఇవి ఈ కన్యారాశి వారికి సంబంధించినటువంటి మే నెల ప్రథమ పక్షం యొక్క ఫలితాలు. నారాయణ శాస్త్రి అస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.